హాయ్ అండి, నిన్నటి వీడియోలో అయితే మీకు ఒక నేను 4-5 ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ స్టిచ్ చేసి ఉన్నాను, ప్లస్ అదే మోడల్ని మీకు చూపించి ఎవరికైనా కావాలంటే కస్టమైజ్ చేయించుకోమని చెప్పాను కదా, సేమ్ యాజ్ యూజువల్గా ఈరోజు కూడా అండి. 1 or 2 ఇయర్స్ బేబీకి, సంవత్సరం లేదా 2 సంవత్సరాల బేబీకి సరిపడేటువంటి క్లాత్, కాటన్ క్లాత్తో అయితే నేను ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఆ ఫ్రాక్ని మీకు చూపిస్తాను, మీకు డిజైన్ నచ్చుతుందో లేదో చెప్పండి, కలర్ కాంబినేషన్స్ కూడా ఏమన్నా ఉంటే చెప్పండి. నా దగ్గర ఉన్న కలర్స్ తోటి నేను డిజైన్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇది ఎట్లా ఉందంటే, పర్టికులర్గా మనము కలర్ కాంబినేషన్స్ ఇవేమి నేను చూడట్లేదు అనమాట. సేమ్ క్లాత్ కాటన్ క్లాత్, కాటన్ క్లాత్ తోటి స్టిచ్ చేయటం ఇలా చూసుకుంటున్నాను, మోడల్స్ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కలర్ కాంబినేషన్ తోటి క్లాత్ని తీసుకొచ్చి, మీరు చెప్పినటువంటి క్లాత్ని తీసుకొచ్చి నేను కస్టమైజ్ చేసి మీ అడ్రస్లకి పంపిస్తాను. కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి నేను నిన్నటి వీడియోలో చూపించినాను కదా ఆ ఫ్రాక్, మీకు అందరికి ఎంతమందికి నచ్చిందో నాకైతే తెలియదు, ఇంకా ఏం కామెంట్స్ కూడా రాలేదు. వస్తే ఖచ్చితంగా మీద తప్పకుండా షేర్ చేసుకుంటా ఖచ్చితంగా, ఓకేనా? ఇప్పుడైతే నేను ఈరోజు ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానన్నమాట, కాటన్ ఫ్రాక్ ఇది. ఈ కాటన్ ఫ్రాక్ ఏంటంటే ఎవరికైనా చెప్తున్నానండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కాటన్ అంటేనే కంఫర్టబుల్. ఇంకా మనకి ఏ డ్రెస్సుల్లో కూడా, ఏ డ్రెస్సులు అయినా, ఏ శారీస్ అయినా, ఏ డ్రెస్సులు అయినా, ఎటువంటి ఫ్యాబ్రిక్ అయినా, ఒక బనియన్ క్లాత్ కాటన్ తప్ప, అది రేయాన్ సిల్క్ కానీ, అది ఓకే, కాటన్తో పోల్చుకుంటే అంత కాదు కానీ ఓకే, అంతే అదనమాట. దాంతో పోల్చుకుంటే కాటన్ ది బెస్ట్ అని చెప్తాను నేను. ఎవరికైనా కంఫర్టబుల్గా ఉండేది కాటన్ క్లాత్. సో అలాంటిది చిన్న బేబీస్కి వచ్చేసరికి మనము రకరకాల ఫ్యాన్సీ క్లాత్లు వేసామంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం, అంటే వేసుకోలేరు, దాన్ని క్యారీ చేయలేరు అనమాట. ఎలా చెప్పాలంటే వాళ్ళు విసుగ్గా ఉంటారనమాట పిల్లలు అది వేస్తే. అదే మీరు మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లోనే డిజైన్ చేయించుకున్నారంటే హ్యాపీగా వాళ్ళు దాన్ని జర్నీస్లో కానీ ఎక్కడైనా సరే హ్యాపీగా క్యారీ చేయగలరు అనమాట. పిలుస్తున్నారు, ఇదే వీడియో పెట్టుకున్నానంటే ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం నైట్ టైం చేసేయాలి వీడియోస్ అన్నీ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఆ టైంలో అయితే ఎవరు పిలవరు కాబట్టి. అట్లాగా ఎవరైనా సరే చిన్నపిల్లలకి మ్యాక్సిమం 5 ఇయర్స్ కూడా, 5 ఇయర్స్ అంటే ఎవరు వేయట్లేదు, ఎందుకంటే మోడర్న్ మోడర్న్ అని చెప్పేసి మోడల్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి, మనం చెప్పినట్టు ఎవరు వినరు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉన్నారు. మ్యాక్సిమం 2-3 ఇయర్స్ అన్న కాటన్ వేర్తోనే వాళ్ళని యూజ్ చేయండి, తర్వాత కొంచెం అలవాటు పడ్డానికి కూడా ఇబ్బంది పడతారేమో, కాకపోతే అప్పుడప్పుడు ఏదో ఏదన్నా పార్టీస్ ఫంక్షన్స్ అట్లా ఉంటే వేసుకోండి, ఓకేనా? ఆ విధంగా చిన్నపిల్లలకి ఓన్లీ కాటన్ క్లాత్ తోటే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను నేను, అది మీతో చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. మరి ముఖ్యంగా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మీకు చూపిస్తాను నేను నీట్గా దగ్గర నుంచే క్లాత్. పైది వచ్చేసి ఇది రేయన్ సిల్క్ టైప్ క్లాత్ అనమాట, కింద వచ్చేసి ప్యూర్ కాటన్. ఇది ఎటువైపైనా వేయచ్చు, అంబ్రెల్లా నెక్ అయితే పెట్టాను, ఇదిగోండి ఇలాగా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం కాటన్ క్లాత్, పైది వచ్చేసి రేయాన్ సిల్క్ క్లాత్ ఇది. జస్ట్ చూడండి, ఓన్లీ నెక్, బోట్ నెక్ టైపు, స్లీవ్లెస్, ఇయే స్లీవ్స్ అనమాట. నాకైతే భలే నచ్చింది అబ్బా ఇది, ఇట్లాగా నెక్కి జిప్ పెట్టడం అదంతా ఏం లేదు, బ్రాడ్ నెక్ బోట్ నెక్ అనమాట, సేమ్ బ్యాక్ ఫ్రంట్ ఇలాగా. చాలా బాగుంది అనిపించింది నాకైతే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అరౌండ్ 300-350 అలా ఉంటుంది అన్నమాట మార్కెట్లో, ఎందుకంటే ప్యూర్ కాటన్ కాబట్టి ఆ కాస్ట్ ఉంటుంది. చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు అయితే నాకు కామెంట్ చేస్తే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇది వచ్చి అంబ్రెల్లా టైప్ అన్నమాట, ఇది నెక్ పీస్, ఇది అంబ్రెల్లా నెక్ అంటారు దీన్ని, ఇలాగా బోట్ నెక్ అంబ్రెల్లా నెక్ ఈ విధంగా అయితే పెట్టానన్నమాట. ఇది చాలా వెడల్పు ఉంది, అందులో ఎస్పెషల్లీ ఏంటంటే ఇది నార్మల్ ఫ్రిల్స్ కాదండి, ఇది నార్మల్ ఫ్రిల్ పెడితే చిన్న చిన్న కుచ్చులే వస్తున్నాయి అని చెప్పేసి నాకు ఇష్టం లేక ఈ విధంగా ప్లేట్ లేడ్ ఫ్రిల్స్ అని అయితే పెట్టానన్నమాట.
డబల్ ఫోల్డింగ్ ఫ్రిల్స్ ఉంటాయి, ఇదిగోండి ఇట్లా వస్తుంది. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో, ఫ్రిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నీ. ఒక అన్నీ ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటా వస్తాం కదా, అన్నీ ఒకే డైరెక్షన్లో లేకుండా మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే స్టిచ్చింగ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, అందులో స్టిచ్చింగ్ వీడియో పెట్టున్నాను నేను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ప్లేట్లెట్ ఫ్రిల్స్ అంటే ఏంటి అని. అందులో ఇక్కడ కూడా మనకు కావాలంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ వేద్దాం అనుకున్నాను, నాకు ఎందుకో నచ్చలేదు, మామూలుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ బాగుందా, అసలు కలర్ కాంబినేషన్ ఇదంతా నేను ఏం చూడట్లా, ఎందుకంటే ఫస్ట్ నాకు మోడల్స్ మార్కెట్లోకి వెళ్ళాలి, ఈ మోడల్ ఈ ఫ్రాక్ లుక్ అదనమాట. 2 ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ 2 ఇయర్స్ అంతే, 2 ఇయర్స్ కూడా ఏం సరిపోతుందో తెలీదు, 1.5 ఇయర్ అనుకుంటా. 1.5 ఇయర్ బేబీకి అయితే బాగా సరిపోతుంది అనిపిస్తుంది ఈ విధంగా అండి. మీకు అందరికీ నచ్చుతుంది, నచ్చాలి అనే ఉద్దేశంతో అయితే చూపిస్తూ ఉన్నాను. నచ్చాలని డిమాండ్ ఏం కాదు, నచ్చుతుందనే ఆశిస్తున్నా అనమాట. ఇలాగా ఇది జిగ్జాగ్ చేశాను, అందుకే ఇది కొంచెం వేవ్స్ లాగా ఉంది, కరెక్ట్గానే షేప్ అయితే ఉందండి. ఇది వేవ్స్ లాగా ఎందుకు ఉందంటే జిగ్జాగ్ చేశాను అనమాట, దానివల్ల వేవ్స్ లాగా కనిపిస్తుంది, కానీ కరెక్ట్గానే ఉంటుంది. ఇది మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది, ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇట్లా ఫోల్డ్ అవుతుంది. అది క్లాత్ రేయాన్ కాటన్, ఇది రేయాన్ కాటన్ అనుకుంటా. సో దాని మూలంగా ఏంటంటే ఫోల్డ్ అవుతూ ఉంటుంది, ఇదిగోండి ఇలాగా అలా ఫోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. నా మోడల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అన్నా చేయండి. చి మీరు కొనుక్కుంటారో కొనుక్కోరో కానీ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ ఒకటి. ఇదిగోండి ఈ విధంగా ఇవంతా రెడీమేడ్ షాపుల్లో కానీ మనకు మార్కెట్లో ఎక్కడ దొరకవు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా వస్తే ఈ ఆలోచన, ఇది బ్లాకే అది బ్లాకే కలర్ కాంబినేషన్ అంటే ఏముంది దాంట్లో, కాకపోతే చూస్తారు కదా ఇందులో రెడ్ ఉంది, ఈ రెడ్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలనుకుంటారు. కానీ నా దగ్గర ఈ క్లాత్లే ఉన్నాయి, నాకు మోడల్ వెళ్ళటం ఇంపార్టెంట్. అంటే నేను ఏది కుడుతున్నాను అనేది పక్కన పెడితే నా ఏ మోడల్ క్రియేట్ అవుతుంది అది జనాల్లోకి వెళ్తుందో లేదా అదనమాట. ఈ మోడల్స్ ఎప్పుడో వచ్చాయి, నేనేం కొత్తగా క్రియేట్ చేసిన ఏం కాదు, కాకపోతే ఒక్కొక్కటి స్టోర్ చేసి పెడుతున్నాను నేను. ఎవరికైనా అవసరం అనుకున్నప్పుడు ఈ మోడల్స్ ఎత్తుక్కున్నా మన ఛానల్లో ఉండేలాగనమాట. అది నాకైతే బాగా నచ్చిందండి, ఆ బుడ్డి పాపకి చాలా బాగుంటుంది అనిపించింది. చూడండి ఎంత బాగుందో, నేను అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ థాట్ రాలేదనమాట. వచ్చినంటే ఇంకా మంచి మంచి మోడల్స్ మంచి మంచి క్లాతులతో డిజైన్ చేసి ఉన్నాను, ఆ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాను అని చెప్పి బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఆ విధంగా మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అవుతాను మీతోటి, ఓకేనా. అదనమాట దగ్గరుండి నీట్గా జాగ్రత్తగా మీ ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ రేపు కూడా ఇంకో ఫ్రాక్ కుట్టబోతున్నాను, దాన్ని ముందే చూపిస్తున్నా. చూడండి ఇది నెట్ క్లాత్, ఈ నెట్ క్లాత్ తోటి డిజైన్ చేయాలనుకుంటున్నాను. పర్పుల్ కలర్ అనమాట, ఇది డార్క్ పర్పుల్ కలరు, దీనికి శాటిన్ లేదు, శాటిన్ తెప్పించుకొని రేపు శాటిన్ క్లాత్ని యాడ్ చేసి స్టిచ్ చేయాలనుకుంటున్నా. దీనికి కలర్ కాంబినేషన్గా ఇది తీసుకోవాలనుకుంటున్నాను అదనమాట. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా గ్రీన్ పర్పుల్ డార్క్ గ్రీన్ ఇది అదనమాట. అసలు ఆ వీడియోస్ అన్నీ ఆ మోడల్స్ అయితే ఇంకా ఎంతెంత బాగుండేటివో, మంచి మంచి కలర్స్ మంచి మంచి క్లాత్లు కలర్ కాంబినేషన్, అసలు ఎంత హెవీ ఫ్రాక్స్ కూడా కుట్టానమాట. అసలు అవన్నీ ఉనింటే అసలు ఈ థాటే రాలేదు నాకు, ఇలా కుట్టాలి కస్టమర్స్కి ఇలా షేర్ చేయాలి, ఎవరికన్నా ఆడియన్స్కి ఉపయోగపడితే వాళ్ళు తీసుకుంటారు కదా, ఇవన్నీ నాకు ఆ థాట్ లేదు. ఎంతసేపటికి కుట్టడం తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు, కాకపోతే కొంచెం థింక్ చేయటం వల్ల మీకు చూపించాలనే ఆలోచన వచ్చింది. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను, ఎవరు సోదిగా భావించొద్దు ఉపయోగపడతాయనే చెప్తున్నా. ఇంకోటండి, మీ ఇళ్ళల్లో ఏమన్నా వేస్ట్గా క్లాత్లు ఉంటాయి కానీ ఇవి ఎందుకు పనికొస్తాయి, బ్లౌజ్ పీసెస్ ఇవి ఉంటాయి కదా కాటన్వి, అవి ఎందుకు పనికొస్తాయి అది ఇదని అట్లా పడేయకండి. పడేసి ఉన్న వాళ్ళకైతే చాలామంది ఈ మధ్య తెలిసిపోయి ఉందిలేండి, అందరూ యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఎవరన్నా యూజ్ చేసుకోకుండా వేస్ట్గా పెట్టుకున్న వాళ్ళకైతే ఇలాంటి బుడ్డి బుడ్డి ఫ్రాక్స్లు అయితే కుట్టించుకోవచ్చు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ టైలర్స్నైనా కాంటాక్ట్ అయ్యి ఇట్లాంటి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా మీ రిలేటివ్స్కి ఉన్నా
ఇలాంటి ఫ్రాక్స్ అయితే కుట్టించుకొని వాళ్ళకి ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అదనమాట ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇంక ఇంతేనండి, థ్యాంక్ యూ. మీకు నచ్చితే కామెంట్ చేయండి, కావాలనుకుంటే కామెంట్ చేస్తే నేను కాంటాక్ట్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.